राष्ट्रपति एन्निकको रंगम सिद्धमैंदी ई नेल 24 तो राष्ट्रपति पदवी कालम मुगियनुंदी दीनितो राष्ट्रपति एन्निकलकु रंगम सिद्धमैंदी दीनि समच इंका राजकीय पार्टीलैते इप्पटिकी अभ्यर्थुलनु खरारेम चेयलेदु मध्याह्नं 3 गंटलकु एन्निकल कमीशन दीनि संबंधिंचिन मीडिया समावेशं निर्वहिंचनुंदि राष्ट्रपति एन्निकल षेड्यूल्नु सीईसी विडुदल चेयनुन्नारु वच्चे नेल 24 तो राष्ट्रपति पदवी कालं मुगियनुंदि कोत्त राष्ट्रपति एन्निकलकु संबंधिंचिन षेड्यूल्नु सीईसी इवाळ मध्याह्नं प्रेस कॉन्फ्रेंस निर्वहिंचि वेल्लडिंचुतुंदि इक दीनिकि संबंधिंचिन पूर्ति समाचारान्नि इन्पुट एडिटर अशोक रेड्डी अंदिस्तारु यस् अशोक रेड्डी రామదాస్ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు వస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సీసీ ఈ అంశం పైన ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ వచ్చే నెల 24 ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ తమ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధానంగా రాజకీయ పార్టీల హడావిడి మాత్రం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఇంటర్నల్ గా ఈ ఎన్నికల్లో దాదాపు 776 మంది ఎంపీలు 4120 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఈ ఓట విలువ దాదాపు 10,98,903గా నమోదు కానున్నది. ఇందులో ఎంపీ ఓటు విలువ 708. అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలే టార్గెట్ గా అధికార బీజేపీ పవన్ కదుతుంది. అభ్యర్థి ఎంపికపై చాలా రకాలుగా మంత్రణాలు జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఒక అభ్యర్థిని కొలికి తెచ్చే పరిస్థితి అయితే రాలేదు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కూడా రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే వాళ్ళ దాంట్లో కూడా అనుసరించినట్టు ఉంది. యూపీఏ భాగస్వామ్య పక్షాలు అంతా ఒకతాటిపైకి వచ్చి ఒక అభ్యర్థిని తీసుకుంటే బాగుంటుందని ఇంటర్నల్ సమావేశాలతో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ జాబితాలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే జాబితాలో రోజుకొక పేరు వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా ఒక దశలో జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది రానున్న కొద్ది రోజుల్లో తేలనుంది. గిరిజనులు ఈసారి ప్రధానంగా గిరిజనులకు లేక మహిళలకు రాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్గఢ్ గవర్నర్గా అనసూయ, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, జాయల్ ఓరం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తొలిసారి గిరిజనులకు అవకాశం ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మహిళా కోటాలో తెలంగాణ గవర్నర్ తమిళసైకి కూడా అవకాశం దక్కుతున్న వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఇది సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం. ఇదం విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా తమ అభ్యర్థులను మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఇలా రాష్ట్రపతి ఎన్నికల విషయమై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ మాత్రం విడుదల చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది రామదాస్. అయితే అశోక్ రెడ్డి, అంటే బలాబలాలు ఎట్లా ఉన్నాయి నిజంగా యూపీఏ పక్షాలకు, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు? మరి రాష్ట్రపతి ఎన్నిక సంబంధించిన పూర్తి బలమైతే లేనట్టుగా కనిపిస్తుంది. పూర్తి స్థాయి మెజార్టీ అటు రాజ్యసభలో కావచ్చు, ఇటు లోక్సభలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ దాని అలయన్స్ పక్షాలన్నీ కూడా పూర్తి స్థాయి మెజార్టీతో కనిపిస్తున్నాయి. మరి రాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మరి ఎవరిని ఖరారు చేసే అవకాశం ఉంది? ఇప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఏమైనా అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రామదాస్, భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంట్ లో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఉంది. రాజ్యసభలో కూడా ఆధిక్యంతో కొనసాగుతున్నారు. పైగా దేశంలోని 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. ఈ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓటర్లు దాదాపు 776 మంది ఎంపీలలో సగానికి పైగా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. అలాగే ఈ ఎంపీలలో 4120 మంది ఎమ్మెల్యేలలో కూడా సగానికి పైగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రకంగా ఎటు చూసుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అతి సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తున్నప్పటికీ ఏకగ్రీవంగా చేయాలనే ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ నేతలు
యూపీ ఎన్నికలతో ఇంటర్నల్ గా సంప్రదింపులు కూడా జరపాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది రామదాస్. అశోక్ రెడ్డి ఇంకో మాట చెప్పండి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రధానమంత్రితో భేటీ అయ్యారు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మద్దతు ఇస్తున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతుంది, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎవరికి మద్దతు తెలిపే అవకాశం కనబడుతుంది? అయితే ఇదమిధంగా ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పటివరకు ఏ రకమైన ప్రకటన చేయలేదు రాష్ట్రపతి ఎన్నికల సంబంధించి. అయితే జగన్ మాత్రం ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇంటర్నల్ చర్చల్లో భాగంగా రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. అయితే వైసీపీ మాత్రం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది, ఇంటర్నల్ గా జరిగిన అంశాలు మాత్రం బయటికి రాలేదు. కాకుంటే ప్రచారం మాత్రం జగన్ ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. ఈ ప్రస్తుతం తెలంగాణలో మాత్రం అనుసరి నీతి అనేది కొనసాగుతుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కు ఒక రకమైన వార్ అయితే జరుగుతా ఉంది. పొలిటికల్ గా ఇరు పక్షాలు ఆధిపత్యం సాధించేందుకు తెలంగాణలో పావులు కలుపుతున్న సంగతులు మనము గత కొంతకాలం నుంచి చూస్తున్నాము. అయితే ఈసారి కేసీఆర్ ఏ రకంగా వ్యవహరిస్తారనేది కూడా ఒక ఎటు చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈయన జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలందరినీ వరుసగా కలుస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతుంది. కేసీఆర్ అంటే బహిరంగం ఏది లోపాయకారి ఉండదు అని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తున్న పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఈసారి యూపీఏకు హరవుతున్నట్లుగా మనకు ఆయన వేస్తున్న అడుగులను బట్టి తెలుస్తుంది రామదాస్. అశోక్ రెడ్డి చివరిగా, అంటే రాష్ట్రపతి ఎన్నిక అంటే ఒక సాంప్రదాయం ఉంది, ఖచ్చితంగా ఏకగ్రీవంగా అన్ని పక్షాలు కలిసి ఎన్నుకునే సాంప్రదాయం అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం ఉండేది. సరే, ఈ మధ్య కాలంలో పోటీ పెరిగిన నేపథ్యంలో మరి అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, రాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి, అన్ని పక్షాలు అంటే రాజకీయ పక్షాలు, ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా మరి దీనికి కొంత మొగ్గు చూపే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. అయినప్పటికీ ఎన్నికలకు పోకూడదు, ఏకగ్రీవం చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది. ఒక రాష్ట్రపతి అనే వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికైతే చాలా ఉన్నత స్థితిలో ఉండేవారు అవుతామని చెప్పేసి ఒక ఇంటర్నల్ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యూపీఏకి చెందిన పెద్ద నేతలను ఇంటర్నల్ గా కలుసుకుంటూ ఏకగ్రీవం చేయాలి అనే ప్రతిపాదన అయితే ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఎన్డీఏ పక్షాలు. అయితే ఇది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి, దీనిలో ఎవరెవరు అంటారు అనే అంశం చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే అగ్రెసివ్ గా అంటే కేంద్ర ప్రభుత్వానికి అగ్రెసివ్ గా వెళ్లే ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇందులో మన తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ చెందిన మమతా బెనర్జీని చెప్పుకోవచ్చు, కేరళకు చెందిన విజయన్ చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూస్తే కొన్ని ప్రాంతీయ పార్టీలు అంటే ఇక్కడ పరిస్థితి ఉన్నది. అయితే ఈ సందర్భంగా ఈ మూడు పార్టీలు పక్కన పెడితే మిగతా వాళ్ళంతా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరిస్తారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ముగ్గురు మాత్రం భారతీయ జనతా పార్టీని పట్టించుకోకుండా కూడా ఉంటుందనే ప్రచారం కూడా ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి. ఆజాద్.